అన్నా చెల్లెల రాఖీ బంధంపై సెంటిమెంట్ పాటను బోయిన్పల్లి మండలం కొదురుపాకకు చెందిన కత్తెరపాక శ్రీనివాస్ దర్శకత్వంలో రాఖీ పాటను చిత్రీకరణ చేశారు. గత కొన్ని ఏళ్లుగా కళారంగంలో రాణిస్తూ యూట్యూబ్ లో ఒక గుర్తింపు తెచ్చుకున్న బోయిన్పల్లి మండలం కొదురుపాకకు చెందిన కత్తెరపాక శ్రీనివాస్ దర్శకత్వంలో అన్నా చెల్లెల మధ్య సాగే మంచి ఎమోషనల్ రాఖీ పండుగ పాట చిత్రీకరణను వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. రుద్రశ్రీ మ్యూజిక్ వారు చిత్రీకరిస్తున్న రాఖీ పండుగ పాటకు శ్రీనివాస్ నిర్మాణంలో నిర్మిస్తుండగా ప్రముఖ గాయకురాలు నాగలక్ష్మి, కత్తెరపాక శ్రీనివాస్, రాధిక, కీర్తన తదితరులు నటించారు. రాఖీ పండుగ లోపు సాంగ్ వస్తుందని వారు తెలిపారు. మాది రుద్రశ్రీ యూట్యూబ్ ఛానల్. దాదాపుగా ఇప్పటికీ 25 సాంగ్స్ వచ్చినాయి. ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి పాటలు ఇద్దామని ఆలోచన ఉంది. అందరూ ఆదరిస్తారని కోరుతూ రుద్రశ్రీ ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. ఈరోజు రుద్రశ్రీ మ్యూజిక్ ఛానల్లో మంచి రాఖీ పటమైన వీడియో చిత్రీకరణ చేశాం. పరిసర ప్రాంతాలు అగ్రహారం, నాంపెల్లి, మారుపాక గ్రామాల్లో ఈ పాట చిత్రీకరించాము. దీనికి నేను దర్శకత్వం వహించగా ఇందులో మెయిన్ రోల్గా సింగర్ నాగలక్ష్మి గారు నటించారు. అలాగే కీర్తన గారు, రాధిక గారు ఈ సాంగ్లు నటించారు. చాలా మంచి సాంగ్ రాబోతుంది. దయచేసి జానపదాలను ఆదరించండి. అలాగే మా రుద్రశ్రీ ఫోక్ మ్యూజిక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మా సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నేను సింగర్ నాగలక్ష్మిని. రుద్రశ్రీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ కోసం ఈరోజు ఒక మంచి పాట, రాఖీ పాట షూట్ చేయడం జరిగింది. సో దీన్ని జడల్ రమేష్ అన్న అండ్ దివ్య మాలిక గారు పాడారు. నేను యాక్టింగ్ చేసిన సీరన్న దర్శకత్వంలో. సో అందరు కూడా రుద్రశ్రీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు రాఖీ పాటలు అని అంటే ఒకటో రెండో వచ్చేటివి, ఇప్పుడు చాలా పాటలు వస్తున్నాయి. సో అన్ని పాటలు కూడా చూసి సపోర్ట్ చేయండి.